హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవ్యాని. అదిరిపోయే రెసిపీతో ఇవాల్టి ఎపిసోడ్ మీ ముందుకు వచ్చిందండి. సో పొయ్యి వెలిగించకుండా 2 మినిట్స్లో మనకి చక్కగా జాంకాయతో రెసిపీ ఒకటి రెడీ చేయబోతున్నాము. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. దీనికోసం ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. ముందుగా కావలసిన పదార్థాలు 2 జాంపండ్లు అండి. పండంటే మరీ పండిపోయింది కాదు, అలా అని పచ్చికాయ కాదు, దోరగా పండిన కాయని తీసుకుందాము. తీసుకొని దీన్ని మనం ఒక గ్రేటర్ కానీ లేదంటే తురిమేదాన్ని తీసుకొని చక్కగా తురుముకోండి. చూడండి సన్న సన్నగా ఎలా వస్తున్నాయో. మిక్సీ వేసుకుంటే ఏంటంటే గుజ్జు గుజ్జుగా అవుతుంది కాబట్టి టేస్ట్ బాగోదు. సో తురుముకుంటే చక్కచక్కగా ముక్కలన్నీ తగులుతూ ఉంటాయి. తురిమిన తర్వాత ఆ విత్తనాలు కనపడే వరకు తురుముకొని అది తీసుకొని పక్కన పెట్టేసుకోండి, లోపల ఏదైతే ఉందో. ఎందుకంటే ఆ విత్తనాలు పడితే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. సో నవల్లేము కాబట్టి అది తీసుకొని పక్కన పెట్టుకొని వేస్ట్ చేయకుండా జ్యూస్ అయినా చేసుకోవచ్చు. సో చక్కగా మన తురుము రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా ముక్కలు ముక్కలుగా చక్కగా నీట్గా ఉంది. ఈ తురుమంతా నీట్గా మనం పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లో ముందుగా 2 పచ్చిమిరపకాయలండి, కారం తగినంత వేసుకోండి. ఇక్కడ నేను 2 జాంకాయలు తీసుకున్నా కాబట్టి 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. అందులోకి 1 కప్పు పుదీనా, ఫ్రెష్ పుదీనా అయితే చాలా బాగుంటుందండి. అలాగే 1 కప్పు కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర కాడలతో పాటు తీసుకుంటేనే మనకు ఆరోగ్యం. అందులో నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. 1 చిన్న స్పూన్తో జీలకర్ర, అలాగే 2-3 వెల్లుల్లి. ఇవి వెల్లుల్లి తినేవారైతే వెల్లుల్లి వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ చక్కగా మూత పెట్టి మిక్సీ కొట్టేసేయండి. సో మన మిక్సీ కొట్టాక ఇలా వస్తుందండి చక్కగా. ఇందాక ఏదైతే తురుముందో అది పక్కన రెడీగా పెట్టుకొని ఈ జార్లో అది మొత్తం ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే తురుము రెడీగా పెట్టుకున్నామో అది ఇందులో వేసుకొని మొత్తం బాగా ప్రతి తురుము ముక్కకి పట్టేటట్టు కలుపుకోండి. మీకు ఉప్పు కారం సరిపోలేదు అంటే మాత్రం 1 పచ్చిమిరపకాయ దంచి ఇక్కడ వేసుకోవచ్చు. ఉప్పు కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర మామూలుగా మనం రోటి పచ్చడి ఎట్లా చేసుకుంటామో అట్లాగే మన జాంకాయ పచ్చడి అండి. ఇది చాలామందికి తెలియని ఒక రెసిపీ, చాలా టేస్టీగా ఉంది, ప్రతి ఒక్కరూ తినొచ్చు. ఇందులోకి 1/2 బద్ద నిమ్మకాయ పిండుకుందాము. నిమ్మకాయ పిండుకున్నాక మళ్ళీ ఒక్కసారి మొత్తం కలుపుకోండి. ప్రతి చక్కగా అంచు పట్టేటట్టు ముక్క బాగా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా. జాంకాయ తింటున్నాము అనే టేస్ట్ మాత్రం ఉండదు, పుల్ల పుల్లగా ఆ మింట్ ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్, కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ రెసిపీ కూడా, ప్రతి ఒక్కరూ ఇంట్లో యాడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ చట్నీగా మనం ప్రిపేర్ చేసుకొని ఏ దోశల్లోకైనా లేదంటే బ్రెడ్లోకైనా యూస్ చేసుకోవచ్చు.